ఇంకా ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఇది కేవలం ఆరంభమే. ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం అయితే ఏ ఒక్క హామీ కూడా నిలుపుకునే ఆలోచనలో లేదు. నిలుపుకోరు, నిలుపుకునే శక్తి లేదు. ఇక రోజు ఒకటే దుకాణం, తెల్లారు లేస్తే కేసీఆర్ను తిట్టాలి, కేసీఆర్ను బదనాం చేయాలి, కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని రోజు ఒక్క అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఆడాలి. ఒకరోజు ట్యాపింగు, ఒకరోజు కాళేశ్వరము, ఒకరోజు ఇంకోటి, ఇంకో రోజు ఇంకోటి డ్రామా నడిపించాలి. మొత్తానికి అసలు పనేదిరా అంటే అది మాత్రమే ఏం లేదు. రైతు బంధు ఎప్పుడు ఇస్తావు చెప్పేది లేదు. మహాలక్ష్మి ఎప్పుడు చాలైతుందో తెలియదు. 2 లక్షల ఉద్యోగాల సంగతి అంతకంటే తెలియదు. మరి ఏమైందిరా, ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఇచ్చినావు? ఇయా అన్నావు కదా కాంగ్రెస్ కూడా వస్తే అంటే సమాధానం ఉండదు. ఇంకోటి ఏదో రాపేయాలి పేపర్లో. ఆ టైప్లో నడుస్తూ ఉంది. ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టు పెడితే కూడా ఇలా ఎదురుదాడి చేసే పరిస్థితి. ఫోన్లు చేసి పోలీసు వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించి డిలీట్ చేపిస్తాను. కరెంటు వస్తలేదని చెప్పి ఇక్కడ ఎవరైనా పౌరులు, నగర పౌరులు పెడితే హైదరాబాద్లో కానీ బయట కానీ వాళ్ళకు విద్యుత్ అధికారులు ఫోన్ చేస్తారు, తీయండి మీరు వెంటనే డిలీట్ చేయండి, మాకు పైకి వెళ్ళి ఒత్తిడి ఉంది, కరెంట్ రాకపోతే పోస్టులు పెడతారా అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి. సో ఈ చిల్లర రాజకీయం ఏదైతే అధికారులను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని దబాయించి ప్రజలను నడిపిస్తా అనుకుంటున్నారో ఎక్కువ రోజులు